ఏపీ డైట్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖలో ఏయు వైవేఎస్ మూర్తి ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. డైట్సెట్లో మొత్తం 83.35% మంది అర్హత సాధించారు. జులై 9 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు తెలిపారు. అలాగే ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. ఎలిజిబిలిటీ మార్క్స్ కూడా పెట్టడం జరిగింది. ఒరిజినల్ గా ఓసీ బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి దానికి వచ్చి 45%, జీవో నెంబర్ 30 ప్రకారం ఈ క్వాలిఫైడ్ మార్క్స్ ఎలిజిబిలిటీ మార్క్స్ పెట్టడం జరిగింది. అయితే అందువల్ల ఒరిజినల్ గా పెట్టిన దాని వల్ల ఈ ఓసీ బీసీలో 9,230 మంది, ఎస్సీ ఎస్టీలో పిహెచ్సిలో 2,167 మంది, మొత్తం టోటల్ 11,397, చాలా తక్కువ సంఖ్యలో ఇది క్వాలిఫై కావడం జరిగింది. దీన్ని నెంబర్ బాగా తక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ క్వాలిఫైడ్ మార్క్స్ తగ్గించి ఓసీబీసీకి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి 25% ఈ ఎలిజిబిలిటీ తగ్గించిన తర్వాత ఓసీబీసీలో 24,438 మంది క్వాలిఫై కావడం జరిగింది ఈ తగ్గించిన దాని వల్ల. అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్సిలో కూడా 19,682 మంది, మొత్తం టోటల్ దీనివల్ల ఈ మార్క్స్ క్వాలిఫైడ్ మార్క్స్ తగ్గించడం వల్ల 44,120 మంది మొత్తం దీంట్లో క్వాలిఫై కావడం జరిగింది.